మరికాసేపట్లో గ్రూప్ 1 వ్యవహారంపైన సుప్రీంకోర్టు విచారణ జరిపించబోతా ఉంది. 10:30 ఈ విచారణ జరగబోతా ఉంది. దాన్ని క్యూ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం చేయబోతా ఉంది. సుప్రీంకోర్టు ఈ GO 29 వ్యవహారం తేల్చేటువంటి కీలకమైనటువంటి సందర్భం. చాలామంది అభ్యర్థులు ఈ GO 29 ఏదైతే ఉందో ఈ GO 29 రాజ్యాంగ విరుద్ధంగా తీసుకొచ్చిర్రు, తద్వారా ఇది కోర్టుల్లో నిలబడదనేటువంటి మాటను పదే పదే గ్రూప్ 1 అభ్యర్థులు చెప్తూ వస్తూ ఉన్నారు. మెజార్టీ ప్రజలు కూడా చెప్పేది అదే. GO 55 ప్రకారం నిర్వహిస్తే జరిగేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు జరిగే మేలేంది, GO 29 ద్వారా నిర్వహిస్తే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎట్లా కొట్టుకపోతారు, ఇదంతా అనేది ఒక్కసారి నిన్న చాలా రకాల మంది చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కాదు, నేను జీవోలను తర్వాత నిపుణులను అందరిని పరిశీలించి చెప్తున్న మాట ఏంటంటే, GO 29 అనేది ఇది బీసీఎస్సీ ఎస్టీల కుతుక మీద కత్తి పెట్టి ఉద్యోగాలు ఎత్తుకపోయే కార్యక్రమం ఇది. ఇక ఇంతకంటే మిక్కిలేం లేదు. నిజంగా బీసీలకు మేలు జరిగే జీవోనే అయితే ఎంటనే మార్చుతోంది ఇప్పుడు. ఎస్, అది కాదు కాబట్టి దాన్ని అట్లాగే కొనసాగిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటిది వివరాలు ఇస్తా. అన్నా వాచర్ కొంచెం లూజ్ అయింది, సరే అది ఏమైనప్పటికి కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీరు చెప్పుకుంటారు ఏమన్నా ఏం తినొద్దు? ఏంది అది చెప్తే ఈనాడు న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QnewsHD@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.